తెలుగు డైజెస్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షక శ్రోతలకు వందనం. ఈరోజు ఇటీవల స్వర్గస్థులైన విఖ్యాత కథారచయిత శ్రీ కాళీపట్నం రామారావు మాస్టర్కి నివాళిగా ఒక సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. గతంలో ఆయనకి ఇష్టమైన ఆయన కథ అంతుతు లేని మానవ కథ, అర్థం కాని మానవ కథ అనే కథను అవధాన అమృతవల్లి గారు సదవగా సమర్పించాము. ఈ నివాళిగా మేము సమర్పిస్తున్న రెండవ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో కారా మాస్టర్ ప్రత్యేకత గురించి మంచి సాహితీవేత్తలు, వెగమెరిగిన జర్నలిస్టులు, రచయితలు, ఆల్ ఇండియా రేడియో కళాకారుడు, కథా రచయిత అయిన పడాల రాములు గారు, ఆర్వి రామారావు గారు, నాగసూరి వేణుగోపాల్ గారు మీకు వివరిస్తారు. తర్వాత కాళీపట్నం రామారావు మాస్టర్ గారు పాల్గొన్న సాహితీ సభల చిత్రమాలిక ఒకటి మీకు శివరాం కూర్చినది సమర్పిస్తాం. దాని రచన పురాణం శ్రీనివాస శాస్త్రి అయిన నేనే. ఇప్పుడు కాళీపట్నం రామారావు గారు మాస్టర్ గురించి చెప్పాలి అంటే, సాహిత్యంలో ఆయన స్థాయి అందుకున్న వారు చాలా అరుదు. వర్తమాన కాలంలో అంటే గత 50 ఏళ్లలో ఇంచుమించు ఒకరో ఇద్దరో ఆ స్థాయి అందుకున్న వాళ్ళు సాహిత్యానికే పరిమితమయ్యారు. కాళీపట్నం రామారావు గారు మాస్టర్ గొప్పతనం ఏంటంటే, ఆయన కథానికని శాసించారు. శాసించడానికి కాకుండా శాసించడానికి తన జీవితాన్ని వెచ్చించారు. కథానిక ప్రక్రియ రాయడం, రాయకపోవడం రెండూ కూడా ఆయన చేశారు. ఆ రెండూ కూడా ఆదర్శవంతంగా చేశారు. కథానికని శాసించారనడానికి ఆయన నెలకొల్పిన కథానిలయం ఒక ఉదాహరణ. కథలు రాసి ఊరుకోకుండా కథకి గుడి కట్టారు ఆయన. గుడి అంటే ఆయన ఒప్పుకోరు. ఆయన ఎందుకంటే నాస్తికుడు, కమ్యూనిస్టు, అభ్యుదయవాది. ఈ వాదాలు, ఈ భావజాలం అంతా ఆయన తెచ్చిపెట్టుకున్నదేవో, మేధావిత్వం కోసమో తెచ్చిపె అనుకరించేదో కాదు. ఆయన ఏంటంటే సమాజం పట్ల తన బాధ్యతను మరింతగా ఫీల్ అయి ఆ రకంగా ఆలోచించి ఆ మార్గంలో ఆ భావజాలాన్ని వరించారు. అందుకే ఆయన కథా నిలయం అన్నారు, లేకపోతే కథాలయం అనేవారు. సరే, ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా ఆర్వి రామారావు గారు కాళీపట్నం రామారావు గారి గురించి సన్నిహిత పరిచయం ఉన్న మేధావి. ఆయన తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు. ఆయన ప్రసంగాన్ని ముందుగా విందాం మనం. నమస్తే. రచయితలు తమ రచనల్ని తాము ప్రేమించడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఒకే ప్రక్రియకు పరిమితమైన రచయితలు ఆ ప్రక్రియని విపరీతంగా అభిమానిస్తారు. కాళీపట్నం రామారావు మేస్టారు అలాంటి వారే. ఆయన రాసిన కథలు చాలా చాలా తక్కువ, కానీ ఆయన కథల్ని ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించలేదు. అయితే రచయితలు తమ రచనల్ని ప్రేమించడం సర్వసాధారణమే అయినప్పటికీ, కథా రచయితలని ప్రోత్సహించడం మాత్రం కాళీపట్నం రామారావు మాస్టర్కి ఉన్న విశిష్టమైన లక్షణం. ఆయన కథకుల్ని ఒక తల్లికోడి పిల్లల్ని రెక్కల కింద పెట్టి కాపాడుకున్నట్టుగా కాపాడుకునేవాడు. అది ఆయన విశిష్టత. ఆయన రాసిన కథలతో నిమిత్తం లేకుండా కథా రచయితలను తయారు చేయడంలో చాలా విశిష్టమైన పాత్ర నిర్వర్తించారు. నేను 1985లో విశాఖపట్నంలో ఆంధ్రభూమి పత్రిక ప్రారంభించినప్పుడు ఏదో ఒక కొత్తదనం ఉండాలి అని అనుకున్నాను. అప్పుడు ప్రతిరోజు ఒక కథ వేద్దాము అనేది నా ఆలోచన. కానీ నా చేతిలో కథలేవీ లేవు. కానీ మా డెస్క్లో ఉన్న ఇద్దరు ముగ్గురు
మాత్రం కథలు రాయడం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళని కథలు రాయండి అని అడిగా. వాళ్ళు రెండో మూడో కథలు చకచక రాసేశారు. దానితోనే మొదలెట్టేశాను. కానీ ప్రతిరోజు కథ సంపాదించడము ప్రచురించడము అంత సులువైన పనేమీ కాదు. నండూరు రామ్మోహన్ రావు గారు అదే మాట అన్నారు. రోజు కథ ఎక్కడి నుంచి తెస్తారట అని ఆయన వ్యాఖ్యానించినట్టు నాకు తెలిసింది. కానీ ఎలాగైనా సరే వెయ్యాలి అని అనుకున్నాను. కానీ కథలు అలా రోజుకొకటి నేటి కథ అన్న శీర్షిక కింద ప్రచురించడం ప్రారంభించిన దగ్గర నుంచి కథలు రావడం విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు 30-40 కథలు వచ్చేవి. నేను ఎడిషన్ ప్రారంభించిన కొత్త కాబట్టి మామూలు పనే చూడన లేదా కథల్ని ఎడిట్ చేస్తూ కూర్చోనా. అందువల్ల ఈ బాధ్యతని ఎవరికైనా అప్పగిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. దానికి నాకు వెంటనే స్ఫురించిన వ్యక్తి కాళీపట్నం మాస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి, మాస్టరు ఈ సహాయం చేసి పెట్టాలి అని అడిగాను. ఆయన వెంటనే అంగీకరించారు. ఆయన కథకుల్ని ఎంతగా ప్రేమించారో చెప్పడానికి ఈ ఆ నేటి కథ శీర్షిక మంచి ఉదాహరణ. రోజు వచ్చే ఈ 30-40 కథల్ని, అంటే నెలకు ఎన్ని అవుతాయో లెక్కేసుకోండి, 1,000-1,200 కథలు ప్రతి వారము ఆయనకి వచ్చిన 30-40 కథల్ని ఆయనకి చేరవేసేవాళ్ళం. మా దగ్గర పనిచేస్తున్న మిత్రుడు వసీర ఎక్కువగా ఆయన ఇంటికి వెళ్ళి ఈ కథలు ఇచ్చేవారు. ఆయన వాటిని అన్నింటినీ చదివి, కొత్త రచయితలైతే అందులో మార్పులు చేర్పులు ఏవైనా చేయవలసి ఉంటే వాటిని సూచిస్తూ తన సొంత ఖర్చుల మీద వాళ్లకు ఉత్తరాలు రాసేవాడు. వాళ్ళు ఈ మార్పు చేయాలి అని సూచించేవాళ్ళు. మీరు అనుమతిస్తే నేనే చేస్తాను అని కూడా చెప్పేవాళ్ళు. అలాగా చాలామంది కొత్త కథకుల్ని తయారు చేయడంలో నేటి కథ శీర్షిక, దానికి వెన్నెముకగా నిలబడిన కాళీపట్నం మాస్టారు బాగా ఉపకరించారు. మాస్టర్కి కథ అంటే ఎంత ప్రేమ అంటే, 1 సంవత్సరం పాటు ఆ కథలు ప్రచురించడం పూర్తయిన తర్వాత అందులో నుంచి 40-ఎన్నో కథల్ని ఏరి అసలు పుస్తకమే తన సొంత ఖర్చు మీద వేశారు. ఆ సొంత పుస్తకం వేయడము ఆయనకి కథల మీద ఉన్న మమకారానికి చిహ్నం. ఆయన మామూలు బడిపంతులు, అది కూడా ప్రైమరీ స్కూల్ మాస్టరు, అంటే పెద్దగా ఆదాయ వనరులు ఉన్నవారు కాదు. కానీ కథకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన మాత్రం ఆయనకి ఎప్పటినుంచో ఉంది. అందువల్ల ఆయన చేసిన పని ఏమిటి అంటే, కథానిలయం ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. అప్పటికి ఆయన 7 పదుల వయస్సు దాటేసి ఉన్నారు. కానీ పట్టువదలని విక్రమార్కుళ్లాగా శ్రమించి ఆ కథానిలయం నెలకొల్పారు. ఇవాళ తెలుగుదేశంలో అచ్చైన ప్రతి కథ దాదాపుగా ఆ కథానిలయంలో దొరుకుతుంది. దీనికి ఆయన దీక్ష కారణం. ఆ దీక్షని ఎంత బాగా కొనసాగించారు అంటే, దానికొక భవనం నిర్మించడం, ఆ భవనానికి కావాల్సిన డబ్బు సమకూర్చడంలో ఆయన అనుసరించిన పద్ధతి మరింత విచిత్రమైంది. ఆయన విప్లవ రచయితల సంఘంలో ఉన్నంతకాలం అవార్డులు తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే జనపీఠ అవార్డు, మరొక అవార్డు ఇలాంటివేవో తీసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని 1 రూపాయి కూడా తన కోసం ఖర్చు పెట్టకుండా కథానిలయం కోసం మాత్రమే వెచ్చించారు. ఎక్కడెక్కడో ఉన్న కథకుల్ని సంప్రదించి వాళ్ళ ఫోటోలని, వాళ్ళు ప్రచురించిన పుస్తకాలని సేకరించి కథానిలయంలో ఇవాళ భద్రపరిచి ఉంచారు. ఇంకా ఆయన చేసిన పనేమిటి అంటే, ఆ కథానిలయంలో ఉన్న కథలన్నింటినీ డిజిటైజ్ చేశారు. ఇది నిజానికి గొప్ప పని. వివినమూర్తి లాంటి వాళ్ళు ఆయనకి బాగా సహకరించారు. ఆయన కుమారుడు కాళీపట్నం సుబ్బారావు గారు కూడాను బాగా సహకరించారు. అయితే ఇలాగా మాకొక 3-4 ఏళ్ల పాటు మాస్టారు నేటి కథలు ఎడిట్ చేసి పెట్టేవాళ్ళు. ఆ మధ్యలో ఎప్పుడో నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి మేము ఒక సమావేశం పెట్టాము ఆయన గౌరవార్థం మా విద్యార్థులతోటి. ఈయన నన్ను ఎడిటర్ని చేశాడు అని కూడా వ్యాఖ్యానించారు. నిజానికి నేను ఆయన్ని ఎడిటర్ చేసింది ఏమీ లేదు. ఆయన నేను ఇచ్చిన కథల్ని
చాలా శుభ్రంగా ఎడిట్ చేసి పెట్టారు. అంతే, ఆ క్రమంలోనే ఆయన ఒక పుస్తకం రాశారు. కథలు ఎలా రాయాలి అని ఒక పుస్తకం రాశారు. ఆయన కథలు రాయడం మానేసి దశాబ్దాలైంది. నవల రాస్తాను అని బెదిరించేవారు, ఆ పని ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ కథలు ఎడిట్ చేసే క్రమంలో ఆయనకు వచ్చిన ఆలోచనలన్నింటినీ ఒక పుస్తకంగా రాసి ప్రచురించినట్టే గుర్తు నాకు. అదొక్కటే ఆయన చివరి రచన అయి ఉంటుంది. ఆయన నిజానికి తక్కువ కథలు రాసి ఉండొచ్చు. ఆయన కథల్లో కుట్ర, యజ్ఞం లాంటి కథలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. కానీ నాకు బాగా నచ్చిన కథ మాత్రం చావు. ఆ చావు కథలో ఉన్నంత డెప్త్ నాకు కుట్రలో కానీ యజ్ఞంలో కానీ ఉన్నట్టు అనిపించలేదు. ఒక్కో కథ ప్రాచుర్యంలోకి రావడానికి ఆ పరిస్థితులు కారణం కావచ్చు, లేదా దాన్ని భుజాన వేసుకొని మోసిన వాళ్ళు కారణం కావచ్చు, ఆదరించిన పాఠకులు మరింత ఎక్కువ కారణం కావచ్చు. కానీ మాస్టర్ మాత్రం కొత్త కథకుల్ని తయారు చేయడంలో చేసిన కృషి అమోఘమైంది. ఆ కృషి ఆయన చేయడానికి పరోక్షంగా నేను సహాయపడడం నాకు జీవితాంతం తృప్తినిచ్చే అంశం. ఆన్లుకర్ పత్రిక మా నేటి కథని ప్రస్తావిస్తూ ఒక ఫీచరే రాసింది. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ లిటరేచర్ విత్ జర్నలిజం అని ఆ ఫీచర్లో పేర్కొన్నారు. అంటే ఇది జన దృష్టిని ఆకర్షించింది. ఆ జన దృష్టిని ఆకర్షించడానికి ఆ శీర్షిక పెట్టడం మాత్రమే నేను చేసిన పని. దాన్ని నిర్వహించడము, కథల్ని శుభ్రంగా ఎడిట్ చేయడము, కొత్త రచయితల్ని ప్రోత్సహించడము, ఇదివరకే అనుభవం ఉన్న రచయితల్ని మరింత ప్రోత్సహించడము మాస్టర్ చేసిన పని. అందుకే ఆయన కథా రచయితల పాలిట పిల్లల కోడి అనిపిస్తారు నాకు. థ్యాంక్ యూ. తెలుగు కథానిక ప్రక్రియకు మారుపేరుగా జీవించిన రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు. వృత్తిరీత్యా అధ్యాపకుడు అయినా ఆయన కథానిక పట్ల కూడా అలాగే వ్యవహరించారు. కథలు ఎలా రాయాలి అన్న పుస్తకం కొత్తగా కలం పట్టిన వారికి కరదీపిక. కథానిక 10 కాలాల పాటు బాగుండాలని తపించిన వ్యక్తి కనుకనే ఆ పుస్తకం రాశారు. ఆయన కథానిక ప్రక్రియను శ్వాసించిన రచయిత అనడానికి ఆయన నెలకొల్పిన కథానిలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మంచి కథారచయితగా దేశం పట్టినంత పేరు సంపాదించాక కథానిలయం లాంటి సంస్థకు తండ్రి కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరో సంపన్న ఆసామికి రావాల్సిన ఆలోచన రిటైర్ అయిన బడిపంతులు అయిన కాళీపట్నంకు ఎందుకొచ్చింది? కథానికకు గోడ చేర్పు కావాలని భావించిన వెంటనే తెలుగు సమాజం మొత్తాన్ని అందులో నిమగ్నం చేస్తూ తన సంపద లేని అడ్డు రాకుండా చూసుకోవడంలో ఆయన అసలు విజయం దాగి ఉంది. మరో ప్రముఖ రచయిత వివినమూర్తి, కారాకుమారుడు రచయిత సుబ్బారావు, సాహిత్య అధ్యయనకారుడు ఎంవి రమణమూర్తి వంటి వారి ఎందరో కార్యదక్షతో తోడ్పడింది. ఇప్పుడు కథానిలయం బాధ్యత వివినమూర్తి, రమణమూర్తి, సుబ్బారావు ప్రభుత్వులు విజయవంతంగా నిర్వహిస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రచయితగా కాళీపట్నం రామారావు గారు రాసి రాయక ఆదర్శంగా నిలిచారు. ఎలా రాయాలన్నదే కాకుండా ఎలా రాయకుండా ఉండాలి అన్నది కూడా ఆయన నేర్పారు మనకి. తను ఏ పేదవర్గాలని సానుభూతితో కథల్లో చూపానో ఆ వర్గాలకు తన కథలు చేరడం లేదని ధృవపరుచుకుని
ఉదాసీనంగా ఉండిపోయారు కారా మాస్టర్. ఆయన కథల్లో యజ్ఞం, ఆర్తి, జీవధార, చావు, తీర్పు విశిష్టమైనవి. కథానిక ఆయన రచనకు మాత్రమే కాక జీవితానికి కూడా ఆలంబన అని చెప్పక తప్పదు. అంతగా కథానిక పట్ల తపన ప్రదర్శించిన రచయిత మరొకరు కనపడరు. అదే ఆయన విశిష్టత. రచన కోకిలం సారథి, పురాణం శ్రీనివాస శాస్త్రి, పఠనం మీ శివరామ్. కాళీపట్నం రామారావు అనగానే నాకు కథతో పాటు ఆయన ప్రేమ, వాత్సల్యం, ఆదరం కూడా గుర్తొస్తాయి. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా వారు ఎంత వ్యక్తులనైనా, ఎంత చిన్నవారులైనా వారు అంత అభిమానంగా పలకరించేవారు. అది నాకు 1984 నుంచి అనుభవం. కాకతాళీయంగా వారిని తిరుపతిలో నేను చదువుకుంటున్న సమయంలో కలిశాను. ఆ రోజు వారి వాత్సల్యం ఏమిటో చూడగలిగాను. ఆకాశవాణి ఉద్యోగం కారణంగా పలుసార్లు వారిని కలిసే అవకాశం కలిగింది. దాదాపు 3.5 దశాబ్దాలు పైబడి రకరకాల సందర్భాల్లో కలవడం, వారిని పలకరించడం సాధ్యమైంది. కాళీపట్నం రామారావు గారు అనగానే నాకు మరో 3 వ్యక్తులు గుర్తుకు వస్తారు. అటు కడపలో సిపి బ్రౌన్ మహానుభావుడు, ఏ భవనంలో అయితే తన సాహితీ సృజన, పరిశ్రమ, పరిశోధన చేశారో చేయించారో ఆ భవనంలో ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించారు జానమద్ది హనుమత్శాస్త్రి. వారు అనంతపుర వాసులైన ఉద్యోగరీత్యా కడపలో వెళ్ళి స్థిరపడ్డం, అక్కడ వ్యాస రచయితగా పనులు చేస్తూనే ఆ భవనాన్ని గమనించి ఎంతో శ్రమ, తర్వాత తన పరపతి ఉపయోగించి ఆ ప్రాంతానికి తలమానికంగా నిలవదగ్గ గ్రంథాలయాన్ని, సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని వారు స్థాపించారు. అదే పద్ధతిలో కాకపోయినా 30 ఏళ్ళు పైగా విశాఖపట్నంలో ఉద్యోగం చేసిన కాళీపట్నం రామారావు గారు తన సొంత ప్రాంతం అంటే శ్రీకాకుళంలో కథకు ఒక కేంద్ర బిందువుగా గ్రంథాలయం లేదా పరిశోధన కేంద్రం వంటిది వారు 97లో ప్రారంభించారు. ఒక ప్రక్రియకు ప్రత్యేకంగా ఒక కేంద్రం, ఒక లైబ్రరీ, ఒక పరిశోధన కేంద్రం రావడం అనేది చాలా విశేషం. అంతకుమించి అది మన ఆంధ్రప్రదేశ్కు ఆ కొసన ఉండే శ్రీకాకుళంలో ఉండడం ఆ ఊరికే తలమానికం. ఇప్పుడు అది రాష్ట్రాలకే కాదు, దేశ స్థాయిలో కూడా ఒక గుర్తింపు పొందిన కేంద్రం. వారు దాన్ని ఎంత పద్ధతిగా రూపొందించారంటే ఎంతోమంది కథకులకు, కథలను ఇష్టపడే వాళ్ళకి అది ఒక యాత్రాస్థలంగా మారిపోయింది. అదే ఈ 2.5 దశాబ్దంగా మనం చూసిన విషయం. వాదాలకు, ప్రభావాలకు పరిమితం కాకుండా సాధ్యమైన విస్తృత ప్రాతిపదికతో వారు కథాసేవ చేయాలని పునుకోవడం, దాన్ని ఆ పద్ధతిలో రక్తికట్టించడం, క్రమంగా టెక్నాలజీ సంబంధమైన వనరులు కూడా వాటికి మేళవించడం, ఈ కారణాలతో కథా నిలయం చాలా విశిష్టమైన స్థానాన్ని పొందింది. నేడు కాళీపట్నం రామారావు గారు కథకులుగానే కాకుండా కథా నిలయం రూపశిల్పిగా మనకు కలకాలం గుర్తుండిపోతారు. ఇంతకుముందు అనుకున్నాం జానమద్ది హనుమత్శాస్త్రి గుర్తుకొస్తారని. అలాగే మరో వ్యక్తి ఆవంచ సోమసుందర్ గారు కూడా కాళీపట్నం రామారావు గారు అనగానే నాకు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇద్దరు మహానుభావులు, మంచి
పండితులు, చక్కగా చదువుకున్నవారు. వీటన్నిటికీ కాకుండా వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా చాలా చక్కగా సామరస్యంగా చాగచక్యంగా మిగతా మిత్రులను కలుపుకోవడం అనేది అవంత సోమసుందర్లో చూశాను. అటువంటి లక్షణం కళిపట్ట రామారావులో కూడా నేను గమనించాను. ఎందుకంటే వీరిద్దరినీ కూడా దగ్గరగా చూసే అవకాశం ఆకాశవాణి నాకు కల్పించింది. అది ఇప్పటి సాహితీవేత్తలు, కథకులు, కవులు నేర్చుకోవాల్సిన ధర్మం. ఎందుకంటే పెళుసుబారిపోవడం అనేది ఈ శతాబ్దపు లక్షణం, ఈ నాగరికత లక్షణంగా దాదాపు స్థిరపడిపోయింది. అటువంటి నేపథ్యంలో వయసు, వాదము, భావము, ప్రాంతము ఇలాంటి పరిమితులకు లోబడకుండా కనీసం ఎదుటి వ్యక్తిని మనిషిగా గుర్తించాలి, వారి అభిప్రాయాలను గౌరవించాలి, సామరస్యపూర్వకంగా మనం నడుచుకోవాలి అన్న విషయాలు మనం రామారావు ద్వారా గమనించవచ్చు, సోమసుందర్ ద్వారా కూడా గమనించవచ్చు. అట్లని రామారావు గారు ప్రతి విషయాన్ని మంచిగా ఉంటారు, అట్లని ప్రతి ఒక్కరూ పోయి తమ పుస్తకానికి ముందు మాట రాయండి అంటే ఆయన సాధారణంగా ఒప్పుకునేవారు కాదు. ఎంత మృదువుగా మనం సున్నితంగా మనం రిక్వెస్ట్ చేస్తే వారు వీలైతేనే, వారికి ఓపిక ఉంటేనే, వారికి ఇష్టమైతేనే ఆ పుస్తకాలకి ముందు మాట రాశారు. అలాగే ఆ పద్ధతిలో నచ్చని పని చేయకుండా వారు తప్పుకోవడం కూడా వారికి సాధ్యమవుతుంది. అలాగే విభిన్నమైన వ్యక్తులు, భావాలు ఉన్న వ్యక్తుల్ని కలుపుకోవడం కూడా గమనిస్తే నాకు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు గుర్తుకొస్తారు. వారు అటు ఆధ్యాత్మిక పరుల్ని, ఇటు విప్లవవాదుల్ని కూడా తన కార్యక్రమాల్లో, పత్రికల్లో కలుపుకోవడం మనం చూశాము. అటువంటి పద్ధతిలోనే తొలి దశలో కాళీపట్ట రామారావు గారు యజ్ఞం కథ రాయడం, ఆ కథకు విశేషమైన గుర్తింపు రావడం, అయితే తర్వాత కాలంలో కథానిలయం ప్రారంభించిన తర్వాత అన్ని రకాల కథలను, అన్ని రకాల కథకులను కలపడానికి వారు ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ మించి కథ పట్ల వారికి ఉన్న దృష్టి కానీ, వారి అభిప్రాయ వ్యక్తీకరణ కానీ నాకు ఒక శాస్త్రవేత్త గుర్తుకొస్తారు. మీరు 90ల్లో వారు ఆంధ్రభూమి దినపత్రిక సోమవారం సంచికల్లో కథానిక ధర్మాలు, కథానిక లక్షణాలు అంటూ రాసిన వ్యాసాలు చూస్తే అవి ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే ఆ వాక్యం కానీ, వాక్యంలోని పదాలు కానీ, వాక్యాల మధ్య ఉన్న పొందిక కానీ, అంతేకాకుండా ఆ వాక్యాలు మనకు విడిగా సమిష్టిగా ఇచ్చే అర్థం కానీ మనం గమనిస్తే అవన్నీ కూడా చక్కగా బంగారు కొలిచే సున్నితప్తరాసు పద్ధతిలో మనకు కనబడతాయి. అది అంత మెటికులస్గా ఉంటుంది, అంత ఖచ్చితత్వంగా ఉంటుంది. అదే సమయంలో వారు ఈ సాహిత్య రంగంలో ఉన్న ముఠాలను, ఈ ఇష్టం లేని ధోరణులను కూడా వారు మౌనంగా ఉన్నారు కానీ దాన్ని ఆయన సహకరించినట్టు కానీ సమర్థించినట్టు కాను మనకు కనబడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలా సున్నితమైన విషయాలు ఒక చిన్న మాట ద్వారా ఆయన వాటిని పరిశీలించి ఎదుటి వ్యక్తులకు ఆ భావాన్ని అందించడం, ఆ భావం ద్వారా వారు అందుకోగల అర్థాన్ని వారి సామర్థ్యం మేరకు వారు అందుకునే అవకాశం అక్కడ ఉంటుంది. కాళీపట్న రామారావు గారు సంపూర్ణంగా జీవించి దా కథానిలయం చక్కగా ఒక తెలుగు ప్రాంతానికే కాకుండా ఇదివరకే అనుకున్నట్టు యావత్ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు పొందే రీతిలో ఆయన రూపుదిద్ది చాలా తృప్తిగా, ఆనందంగా వారు కనుమూశారు. వారు కథ ద్వారా కథను ప్రాచుర్యం చేయడం కానీ, కథను ఆ కథ లక్షణాలు వివరించడం కానీ, వాటికి మంచి కథను గుర్తించడానికి చేసిన కృషి కానీ, ఆ పనిలో
సహకరించమని కోరిన మిత్రులందరికీ వారు ప్రతి దశలోన సహకరించారు. ఈ అన్ని విషయాల పట్ల వారు చిరకాలం మనందరికీ గుర్తుకుంటారు. వారు చాలామంది భావించినట్టుగా, చాలా సందర్భాలు అనుకున్నట్టుగా వారి రచనల కన్నా ఉత్కృష్టమైన వ్యక్తిత్వం ఉన్నవారు కాళీపట్నం రామారావు గారు. తెలుగు సాహితీ కేదారంలో దండిగా కథారథనాలు పండించిన రచయితలు ఎందరెందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా పేర్కొనదగినటువంటి వారు ఒక కథక మిత్రుడు చెప్పినట్టు, కథ ఒక కొండ అయితే అది రాచకొండ, కథ ఒక పట్నం అయితే అది కాళీపట్నం. కాళీపట్నం రామారావు గారు యజ్ఞం కథతో తెలుగు కథానిక సాహిత్యంలో గొప్ప సంచలనాన్ని సృష్టించారు. అదేగాక వారు జీవధార, నోరూం, చావు, తీర్పు మొదలైనటువంటి కథలతో తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి కథానికలన్నింటిలోకి నాకు నచ్చినటువంటి, పలువురు మెచ్చినటువంటి తీర్పు కథ వారికి నివాళిగా మనమిప్పుడు విందాం. కోకిలం వారు యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి తెలుగు కథకులు శ్రీ కాళీపట్నం రామారావు గారికి నివాళిగా నేను కథ చదవబోతున్నాను. దాని పేరు తీర్పు. పఠనం పడాల రాముడు. ఇక కథ వినండి. ఈ తగువులు ఇంక నే తీర్చలేను అంటూ ఒక విష బరువు గల పదార్థమేదో విసిరిపోయింది సుందరరామయ్య భార్య. అది తిన్నగా వచ్చి సుందరరామయ్య ఒడిలో పడింది. ఒడిలో పడ్డ బరువుకేసి కుతూహలంగా చూసిన సుందరరామయ్యకు అందమైన అట్టలు 5 కనిపించాయి. అవి 5 పిల్లలు పరీక్షల్లో వాడుకునే రైటింగ్ ప్యాడ్స్. అందులో 4 ఒక్క పోలికను పుట్టిన అన్నదమ్ముల్లా ఉన్నాయి. ఒక్కటి మాత్రం విలక్షణమైంది. దాని సైజు తక్కినది వాటికన్నా కాస్త పెద్దది. దాని మీద వేసిన కాగితం అందమైనదే కాక ఖరీదైనది కూడా. పైగా దానికి కాలికోతో చేసినటువంటి కార్నర్ పాకెట్లున్నాయి. సుందర రామయ్యకి 4 మగపిల్లలున్నారు. కడగొట్టుది ఓ ఆడపిల్ల. పెద్దవాళ్ళు 3 హై స్కూలుకు పోతున్నారు. తలెత్తి చూసిన సుందర రామయ్యకి ద్వారం దగ్గర పిల్లల్లో చిన్నవాళ్ళిద్దరూ కనిపించారు. ప్రశాంతంగా ఉన్న తండ్రి మోహన్ చూసాక వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. తండ్రి ప్రశ్నించగా కూతురు ప్రారంభించి కొడుకు పూర్తి చేశాడు. 2 అన్నయ్యకి బళ్ళో అట్టలు వేయడం నేర్పారు. అలాంటివి బళ్ళో చాలా చేసి అమ్మారు.
ఒక్కొక్కటి 30 నయా పైసలకు అమ్మారు. పెద్దన్నయ్య అర్ధ రూపాయి ఖర్చుతో 1/2 డజను చేయవచ్చునని కనిపెట్టాడు. బజారులో ఆ అట్టలే ఒక్కొక్కటి 6 రణాలని చెప్పితే అమ్మ 1/2 రూపాయి ఇచ్చింది. ఉన్నవాళ్ళు 5 గురే కాబట్టి 5 అట్టలే వేసుకుందాం అన్నారు. మిగిలిన డబ్బు 1 అట్ట మీద అధికంగా పెడితే అది అందమైన కాలికో అట్ట అయింది. తాను పెద్దవాడు కాబట్టి, తనకు పెద్ద గ్లాసు కాబట్టి ఆ అట్ట తాను తీసుకుంటానన్నాడు పెద్దన్నయ్య. అలా వల్ల కాదు నేను తీసుకుంటానన్నాడు 2 అన్నయ్య. అమ్మ మొదట పెద్దన్నయ్యకి ఇచ్చేయమంది. 2 అన్నయ్య వాదిస్తే వాడికే ఇచ్చేయబోయింది. తగువ తెగకపోవడం వల్ల తండ్రి దగ్గరకు వచ్చింది. సుందరరామయ్య తెలివికి అది ఒక పెద్ద సమస్య కాదు. అయినా అతను కొంచెం వెనక ముందు ఆలోచించాడు. పెద్ద కొడుకుకి సుందరరామయ్య తండ్రి పేరు పెట్టారు. అందుచేత వాడంటే అతనికి పక్షపాతమని పిల్లల మధ్య ఓ అభిప్రాయం ఉంది. 2వ వాడికి తల్లి తండ్రి పేరు పెట్టారు కాబట్టి వాడంటే తల్లికి ముద్దని, భర్త పోయి నిస్సంతయి ఇంట చేరిన ఆడపడుచు సుందరరామయ్య అప్పగారు అంటుంది. పిల్లలు పెద్దలు ఇలా పక్షాలుగా విడగొట్టుకుని సుందరరామయ్యకి ఇష్టమైన విషయం కాదు. తన పిల్లలు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర సోదరులను తలపిస్తూ ఒక్కటిగా తలవాలని, ఒకటిగా ఉండాలని అతని అభిమతం. అందుచేతనే అతను ఇందులో తొందర పనికిరాదనుకున్నాడు. ఆలోచించి అన్నయ్యలందరినీ తీసుకురా అని కొడుకుని పంపాడు. వాడు వెళ్ళాక అమ్మను కూడా తీసుకురా అని కూతుర్ని పంపాడు. పెద్దవాడు తెల్లగా నాజుగ్గా స్టైలుగా ఉంటాడు. కళ్ళల్లో కొంత తెలివి కూడా కనబడుతుంది. వాడిని చూస్తే వాడు నీళ్లు పోసి పెంచుతున్న గున్నమామిడి మొక్కలా ఉంటాడు. చిన్నవాడు కాస్త బండగా ఉంటాడు. తెలియని వాళ్ళకి అన్నకన్నా వాడే పెద్దవాడు అనిపిస్తాడు. మూసి ఉంచే పెదవుల్లో పట్టుదల, తెరచి ఉంచే కళ్ళల్లో నిబ్బరం కనిపిస్తాయి. చూసేవాళ్ళకి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదనిపిస్తుంది. సుందరరామయ్య చూపులకి పెద్ద కొడుకుతో దెబ్బతిన్న అభిమానం, దాన్ని దాచుకోవడానికి పడే శ్రమ కనిపించేవి. వాడి నిలబడే పద్ధతిలో స్థిరత్వం లేదు. వాడి నవ్వులో నిండుదనం లేదు. కానీ ఎక్కడో కానీ వాడిలో భరోసా కొంత మిగిలే ఉంది. 2వ వాడు పళ్ళు, కళ్ళు, దవడలు, వెనక్కి మడిచిన చేతులు అన్నీ బిగించుకొని దేవాలయ స్తంభాల మీద కొంచెం వెనక్కి జారబడి ఉండే బొమ్మల స్థిరంగా నించొని ఉన్నాడు. గూడ కానుకొని ఉండే ఆ బొమ్మల చూపు మీద సాధారణంగా ఏదో బరువుంటుంది. వీడి వీపు మీద బరువేదీ ఉన్నట్టు కనిపించదు. ముఖం మాత్రం కందగడ్డలా ఉంది. వాడు ప్రతిదానికి ఇట్టే సీరియస్ అయిపోయే రకమని సుందరరామయ్య అంతకుముందే వాడిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు. తక్కిన పిల్లలంతా తమాషా చూస్తున్నట్టు ఏం జరుగుతుందో చూద్దామని తలా ఓ మూల నిలబడ్డారు. సుందరరామయ్య భార్య తలుపు దగ్గరుంది. ఆమె మూతి బిడాయించుకొని గంభీరంగా ఉంది. సుందరరామయ్య ఆ వరసలో అప్పగారి వంక చూడలేదు. చిన్నప్పుడు తను పుట్టింట్లో వారాల అబ్బాయే. ఇవాళ తను హాజరైన కోర్టులో జడ్జిగా కనిపించినట్టు ఆ అప్పగారు ఆ తమ్ముడి వంక ధీమాగా చూస్తోంది. సుందరరామయ్య కొంచెంసేపు అలా అందరి వంక చూసి చిరునవ్వు నవ్వుతూ
రెండో కొడుకు ముఖంలోకి చూసి చూడనట్టు చూస్తూ ఇలా అన్నాడు, సరే ముందు మీ అభిప్రాయాలన్నీ వరుసగా చెప్పండి, ఆ తర్వాత నే చెప్పవలసింది చెప్తాను. ఎవరూ మాట్లాడలేదు. సుందరరామయ్య మొదట పెద్ద కొడుకును మాట్లాడమందామనుకున్నాడు. మళ్ళా మనసు మార్చుకొని ఆఖరు పిల్లతో ప్రారంభిద్దామన్నాడు. ఆర్డర్ జారీ చేసాక విచారణ సబబుగా ప్రారంభమయ్యింది అనిపించింది. అందరికన్నా చిన్నది, నిజంగా చిన్నది. అది కొంచెం సేపు నసిగింది, తర్వాత నవ్వింది, తర్వాత సిగ్గుపడింది, ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయింది. ఆఖరి పిల్లవాడు అలా కాకుండా చెప్పాడు, ఉన్న అందరిలోనూ తానే చిన్నవాడు కాబట్టి తను ముందు ఎంచుకోవాలన్నాడు. నువ్వెలా చిన్నవాడివయ్యావు, నీకన్నా చిన్నది చెల్లి ఉంది, అలా అయితే ఆ అట్ట దానికి పోతుంది. చెల్లి ఒకటో కలాసేగా, దానికెందుకు? నువ్వు మూడో కలాసేగా, నీకు మాత్రమెందుకు? నాకు వచ్చే ఏడాదికి పనికొస్తుంది. సుందరరామయ్య తన నాలుగవ కొడుకు కూడా తెలివైన వాడిలా కనిపించగా చూసి లోపల సంతోషించాడు. మూడోవాడు అంతకన్నా కూడా చక్కగా వాదించాడు. అన్నయ్యలిద్దరూ పెద్దవాళ్ళు, వాళ్ళు తలుచుకుంటే ఇంకొకటి మంచిది చేసుకోగలరు. తమ్ముడు, చెల్లి, చిన్నవాళ్ళు వాళ్ళకి దాని ఉపయోగం ఆట్టే ఉండదు కాబట్టి తనకది రావడం న్యాయమన్నాడు. కాక పెద్దవాళ్ళిద్దరిలో ఒకరికి వెళ్ళాలంటే అది రెండవ వాడికి ఇవ్వడం న్యాయమన్నాడు. తనకి ఏ అట్ట ఇచ్చినా పర్వాలేదన్నాడు. ఎంచేతంటే తను వాటిని చేయలేదు, తాను పేస్టు రాసాడు కానీ అది ఒక పెద్ద పని కాదని ఒప్పేసుకున్నాడు. రెండవ కొడుకు అతి ముక్తసరిగా, అన్నయ్య ఐడియా ఇచ్చాడు, అమ్మ డబ్బిచ్చింది, అవన్నీ చేసింది నేను, అంతే నేను చెప్పవలసేది అన్నాడు. నాకు ఆ అట్ట మీద పెద్ద మోజేమీ లేదు, తను చేసినంత మాత్రాన దాని మీద హక్కల్లా తనదే అయిపోయినట్టు వాడు మాట్లాడితే నాకు చిర్రెత్తుకొచ్చి నాకే రావాలన్న నా అట్ట. అసలు అలా చేయవచ్చని, చేద్దామని ఐడియా ఇవ్వడమే కాక అమ్మను ఒప్పించి డబ్బిప్పించింది నేను అన్నాడు పెద్దవాడు. అమ్మ ఎవరడిగినా డబ్బిస్తుంది. బజారుకెళ్ళి అవన్నీ తెచ్చినవాడు చిన్నన్నయ్య, అవన్నీ చేసినవాడు వాడే, అందుచేత వాడికే వెళ్తుంది అట్ట. మూడవవాడు, పెద్దన్నయ్య ఐడియా ఇవ్వకపోతే అసలు ఈ అట్టలే ఇప్పుడు తయారయ్యేవి కావు. ఒత్తి ఐడియాలకి అట్టలు ఎప్పటికీ పుట్టవు. సుందరరామయ్య జడ్జీ గారి పెదబాబులాగా ఆర్డర్ ఆర్డర్ అని అరిచాడు. అందరూ ఊరుకున్నాక అతను అట్టల వంక చూస్తూ పెదవులపై చిరుహాసంతో ఆలోచనలో పడ్డాడు. ఎందుచేతో భార్యని, అప్పగారిని ఉద్దేశాలు తెలుసుకునే ఆలోచన మానుకున్నాడు. తన్నడగందే మాట్లాడటం భార్యకు అలవాటు కాదు. తన్నడగకపోయినా తన సలహాలు ఇచ్చేయడం ఆడపడుచు కలవాడు. అయినా ఆవిడ కొంచెం సేపు ఆగి చూసింది. ఇక సుందరరామయ్య ఏదో అనేసేటట్టున్నాడనగా ఆవిడ నోరు విప్పింది. మాట్లాడే ముందు అటో ఇటో చూడడం ఆవిడకి అలవాటు, తల ముందుకు పెట్టడం కూడా ఆవిడకి అలవాటు. ఒరే నే చెప్తా విను, అది న్యాయంగా పెద్ద అల్లుడికి ఇచ్చేయడం ధర్మం, రెండోవాడు పూర్తి చేశాడు. వాడి గొంతు విన్నాక, అంతకన్నా వాడి ముఖం చూసాక సుందరరామయ్య ఆలోచనలు నిలిచిపోయాయి. అతడు కొడుకు కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అడిగాడు, ఎందుచేతట? ఇంటికి పెద్దవాడు కదా, ఎప్పటికైనా మీ తరువాత. సుందరరామయ్య ముఖం కేసి ఎవరూ చూడడం లేదు. అవునురా, పెద్దవాడన్నాక పెద్దవాడే, వాడి తరువాతే మీరంతా, ముందు పెద్దవాడు ఎంచుకోవడమే సబబు అంది మేనత్త. చిన్నవాడిలోని మనిషిలో మనిషి తమాషా అయినవాడు. వాడు మేనత్త ముఖంలోకి చూస్తూ ఉంటే
గొలుసున కట్టిన జాగిలం ముందరి కొరుకుతూ మురగడం కనిపించింది. సుందర రామయ్య భార్య ఆడపడుచు దబాయింపు విని ఊరుకోలేకపోయింది. మీరు సబువులు లోకాచారాలు మాట్లాడితే పెద్దవాడి వంతు వాటా వేయడం చిన్నవాళ్ళు ఎత్తుకోవడం రివాజు అంది. ఒక వంక మేనత్త ఏదో మాట్లాడుతూనే ఉంది. అలా అయితే నేనే ముందెంచుకోవాలి అంటున్నాడు నాలుగోవాడు. కాదు చెల్లి అన్నాడు మూడోవాడు. సుందర రామయ్యకి కొడుకులకు లభించిన లభిస్తున్న లోకజ్ఞానం చూస్తే చిరాకు పుట్టినట్టుంది. మీరంతా ఒక్కసారి ఊరుకోండి, పెద్దవాళ్ళను ఉద్దేశించి చిన్నవాళ్లతో అన్నాడు. పెద్ద చిన్న అందరూ ఊరుకున్నారు. సుందర రామయ్యకి ఆ ఐడియా బాగానే ఉన్నదనిపించింది. అదే బాగుంది, ముందు ఆఖరు వాడు ఎత్తుకుంటాడు. వాడు ఎత్తుకున్నాక సాదా అట్ట తీసుకున్నాడు అన్నాడు రెండోవాడు. వాడి కళ్ళల్లో చదరంగం ఆడే ఆసాని ఆట కట్టు ఎత్తు వేసేక చూసే చూపు కనిపించింది. అది క్యాన్సల్, ఇప్పుడు ఎత్తుకుంటాను మళ్ళీ, అప్పుడు నాకు తెలిసింది కాదు, ఇచ్చేయండి నాతో కేలికో అట్ట ఇచ్చేయండి, నాకు కేలికో అట్ట ఇచ్చేయండి అంటూ పెద్దన్న వంక కోటల్ని జయించి వచ్చిన సైన్యాధిపతులు రాజుల వంక చూసే చూపులు చూస్తూ ముందుకు వచ్చాడు ఆఖరివాడు. ఆగు అన్నాడు చిన్న అబ్బాయి. ఆ పద్ధతి బొడ్డుంబాలైతే అది కొసవరకు బొడ్డుంబాలే. ఆఖరివాడు ఆగిపోయాడు. అంతా నీ ఇష్టమేనేమిట్రా అన్నది మేనత్త రెండోవాడితో. రెండోవాడు జవాబు ఇవ్వకుండా తండ్రి ముఖంలోకి చూశాడు. సుందర రామయ్యకి తప్పింది కాదు. నువ్వు పో అన్నాడు ఆఖరి వాణ్ణి. ఏం చేస్తాం అన్నాడు పెదవి విరిచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. వాడు సిసలైన కర్మయోగిలా ప్రవర్తించినట్టు ఎవళ్ళూ గుర్తించినట్టు లేదు. పెద్దవాడి మొహంలోకి ఉడికింపు చూపులు చూస్తూ మూడోవాడు నవ్వాడు. అది తండ్రి సమక్షం కాకపోతే వాడి వీపు చిక్లుతుందేదా అనేది వాడికి అనుమానం వేసింది. సుందర రామయ్యకు క్రమంగా చిరాకు ప్రారంభమైంది. అతని బుద్ధి పరిపరి విధాల పోతోంది. లాటరీ వేసేస్తే అనుకున్నాడు ఒకసారి, అట్టలెవరివి కావలి దాచేస్తే అనుకున్నాడు ఇంకోసారి, అంతకన్నా అవన్నీ చింపి పారేస్తే పీడ వదులుతుంది అనొచ్చు భార్య, పోనీ ఇంకో అట్ట అలాంటిదే చేస్తే దానికన్నా మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికి ఇస్తే ఆడపిల్ల కదా అని ఆడపిల్లకిచ్చేయడం ఆడదాని వ్యవహారం అనిపించింది సుందర రామయ్యకి. అసలు ఒక అట్ట లేకే ఎందుకు చేశారు? ఆ ఐడియా కూడా అన్నయ్యే ఇచ్చాడు. చిన్నన్నయ్య అన్నీ ఒకలాంటివే చేసుకుందామన్నాడు. అప్పుడల్లా ఎవరమో ఒకరం తీసుకుందామన్నాడు. సుందర రామయ్యకి ఎటుపోయినా ఓటమి ఎదురవ్వడం చిరాకును పెంచుతోంది. అతను ఆలోచిస్తున్నాడు. ఆలోచనకు తెగని సమస్యలున్నాయంటే అతను నమ్మడు. ఈలోగా తక్కిన వాళ్ళందరూ వాదిస్తున్నారు. తలుచుకుంటే అలాంటివి 10 చేయగలమంటున్నాడు నాలుగోవాడు. అయితే ఎందుకు చేసుకోలేదంటున్నాడు మూడోవాడు. చేసుకుంటాం చూడవాయ్ అంటున్నాడు నాలుగోవాడు. ఏమిటి పేడేనా అంటున్నాడు మూడోవాడు. మనకు చేతనయ్యేది అదే నాలుగోవాడు. కనబడుతూనే ఉంది మూడోవాడు. రెండో రంగంలో మేనత్త మరదల్ని పట్టుకొని దులుపుతోంది. రెండోవాడికి చిన్నంతరము పెద్దంతరము లేదంటుంది. ఇవాళ అన్ననయ్యింది, రేపు తండ్రిని కాదంటాడు. వాడు చెడిపోవడం తప్పదంది. వాడు పొరుక్కి ఉపకారం అంటే పొయ్యార్పుకునే రకమంది. పొరుగు పచ్చోర్వలేని వారు బాగుపడరంది. ఈ జన్మలో పెట్టి పుట్టని వారికి ఏ జన్మలోనూ పుట్టదు, అది ఖాయం అంది. ఒకరికి ఇచ్చేటప్పుడు మంచిదిచ్చి తానుంచుకునేది పుచ్చుదుంచుకోవడం పుణ్యం చేసుకునే వారి బుద్ధి అంది. పాపం చేస్తే పాపం,
పుణ్యం చేస్తే పుణ్యం తప్ప ఇంకేదీ తమ వెంట రాదంది. ఒక్క అట్టలు తప్ప అన్నాడు రెండోవాడు. వాడి గొంతు విలక్షణంగా వినబడింది. అందరూ మాటలాపి వాడి వంక చూస్తున్నారు. వాడు నేరుగా తండ్రి దగ్గరకొచ్చి అతని ఒడిలోని అట్టలన్నీ తీసుకున్నాడు. అత్తా, నేను ఈ అట్టలు పంచుతాను చూడు, అన్నయ్య ఆరేసి ఆడాలన్నాడు. కానీ బజారులో అవి ఒక్కొక్కటి పావలాయి. అన్నయ్య ఆరేసి అనాలన్నాడు. కానీ బజారులో అవి ఒక్కొక్కటి పావలాయే. అమ్మ ఇచ్చిన 50 రూపాయికి ఇదిగో 2 అట్టలు. అన్నయ్య ఐడియాకి ఈ పావల అట్ట ఎక్కువ. తమ్ముడు చేసిన సాయం చాలా తక్కువే. అయినా నాకు 2 ఉన్నాయి. అంచేత తమ్ముడికి 1 ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈ అట్టంటే నాకు ఇష్టంగా ఉంది. కాబట్టి ఈ క్యాలికో అట్ట నాది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ అల్లంత దూరం వెళ్ళి అక్కడ ఆగి అత్త వంకే తిరిగి మళ్ళీ అన్నాడు. వాడి పెదవులు ఎంత ఆపుకున్నా ఆగక వణుకుతున్నాయి. అలా వణకడం వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. వాడికి వెంట వెంటనే సరి అయిన మాటలు స్ఫురణకు రావడం లేదు. అందుకు కూడా వాడికి వాడి మీద కోపం వస్తోంది. మొదట అన్నయ్యని పంచమన్నాం. వాడికి పంచడానికి చేతులు రాలేదు. అమ్మకు పంచడం ఇష్టమే అయినా ఆమెకు చేతనయ్యింది కాదు. చేతనయ్యి నాన్నగారు ఎందుచేతో వెనక ముందు ఆలోచిస్తున్నారు. నువ్వైతే అడగకుండానే పంచటానికి వచ్చేవు, కానీ పంచిన వాళ్ళ పాపాన పోతారని నువ్వే మొన్న చెప్పేవు కదా, నువ్వు పెద్దదానివి, నిన్ను నరకానికి పంపడం నాకు ఇష్టం లేదు, అందుచేత ఆ పాపం ఏదో నేనే మూట కట్టుకుంటున్నాను, ఇలా చెప్పి వాడు వీధి గదిలోకి వెళ్ళిపోయాడు. అంతా నిశ్శబ్దం. అందరూ బొమ్మల్లా చూస్తున్నారు. చూశావురా వీడి అఘాయిత్యం అన్న ఆడపడుచు ఆక్రోశం చెవిని పడగా సుందరరామయ్య భార్య ఆమె వంక చూసి అటు నుండి భర్త వంక తిరిగింది. సుందరరామయ్య ఎర్రగా, చాలా ఎర్రగా జేవురించిన ముఖాన్ని అతని వంక ఆవలి వంక తిప్పేసుకున్నాడు.